భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించడం వస్తా ఉన్నాం. మేము ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం, అక్కడికి వెళ్ళి భీమవరంలో నరేంద్ర మోడీ గారితో ఒక మాట చెప్పాలనుకుని బయలుదేరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలోకి రావడానికే నీకు అర్హత లేదు, మీరు ఈ రాష్ట్రాన్ని మీరు పరాయి దేశంగా చూస్తా ఉన్నారు. మా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు, మిగతా అంశాలు అమలు చేయలేదు. అంత ఎందుకు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తాకే మారల్ రైట్ కూడా మీకు లేదు? ఈరోజు అల్లూరి సీతారామరాజు ఆత్మ ఘోషిస్తా ఉంటుంది. మీరు అక్కడికి వస్తా ఉంటే బ్రిటిష్ వాళ్ళకి కాళ్ళకు మొక్కిన భావజాలం మీది, బ్రిటిష్ వాళ్లకు గుండె అడ్డం పెట్టి ఆఖరికి దేశం కోసం చనిపోయిన అమరుడైన చరిత్ర అల్లూరి సీతారామరాజుది. ఆ పిలిచిన వాళ్ళకి ఏందో నాకు కూడా అర్థం కావడం లే. అల్లూరి సీతారామరాజును అవమానపరచడం తప్ప ఇంకోటి కాదు ఇది. ఈ మాట చెప్పడానికే భీమవరం వెళ్తా ఉన్నాం. ఇది నరేంద్ర మోడీ గారు గమనించాలా. ఇక ప్రధానమంత్రి కాబట్టి ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరదు. ఆఖరికి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని మీరు అవమానపరిచారు, అన్యాయం చేశారు. మీ యొక్క ఛాతి చూపించి మా మొహానికి నీళ్లు మట్టి కొట్టిపోయారు. మీరు ఏ మొహం పెట్టుకుని వస్తా ఉన్నారు ఇక్కడికి? మాకు అర్థం కావడం లే. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తాకద్దండి, మీరు అపవిత్రమైపోతుంది అది. మీలాంటి స్వార్థపరులైన ఆఖరికి భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు మీరు, బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కిన వాళ్ళు మీరు. అల్లూరి సీతారామరాజు ముట్టుకుంటే ఆయన ఆత్మ ఘోషిస్తుంది. స్వాతంత్ర సమరంలో కోల్పోయిన లక్షలాది మంది ప్రాణాలు ఈరోజు ఘోషిస్తాయి. నరేంద్ర మోడీ గారు చెప్తాను, దయచేసి మీరు విగ్రహాన్ని ఆవిష్కరించద్దండి. మీరు ఆ విధంగా చేసి స్వాతంత్ర సమర యోధులను అవమానపరచద్దండి. అసలు ఈ రాష్ట్రంలోకి రావడానికే మీకు ఏ మాత్రం నైతిక హక్కు లేదు. ప్రధానమంత్రిగా వచ్చిపోతారు ఏంటంటే పోవచ్చు, దాని దేమో చాలా మంది వస్తారు, చాలా మంది పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే డయాస్ పైన ఉంటారు. మీరు అడగండి ఈ రాష్ట్రానికి కావాల్సినవేందో. మీ నోట్లోంచి మాట రాదు. మీ కళ్ళు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆఖరికి ఈ ఎలక్షన్ లో రాష్ట్రపతి ఎలక్షన్ లో ఓటు వేయం మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అని చెప్పండి. మీరు అట్లాగే పోలవరం కట్టకపోతే రానియమని చెప్పండి, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ ఇవ్వకపోతే రానియమని చెప్పండి. ఎందుకంత భయపడి వణికి గడా గడా వణికి ఉన్నారో మాకు అర్థం కావడం లే. ఈ ఎంపీలకు ఎమ్మెల్యేలకన్నా సోయిందో లేదో మాకు అర్థం లేదు. నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అల్లూరి సీతారామ మోడీ.